ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 25 వరకు రాష్ట్ర స్థాయి స్టాంపుల ప్రదర్శనను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని పోస్ట్ మాస్టర్ జనరల్ DVSR మూర్తి వెల్లడించారు. విశాఖలోని MVP కాలనీ PMG కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ పార్వతి కళ్యాణ మండపంలో జరిగే ఈ ప్రదర్శనకు 109 మంది స్టాంపులు సేకర్తలు భాగస్వాములవుతున్నారన్న 337 ఫ్రేముల్లో 5700 ప్రదర్శనలు ఉంటాయని వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ డైరెక్టర్లు ఆదిత్య కుమార్ నాయక్, జగదీష్, ఏడి బాలసరస్వతి తదితరులు పాల్గొన్నారు. క్లాసులు అంటాము. ఇది కాక ఇన్విటేషన్ జ్యూరీ క్లాస్ అని, అంటే వాళ్ళకి అవార్డులు ఎవరు కలెక్షన్ని డిస్ప్లే చేస్తారు, అవి కూడా ఉంటాయి. 337 టోటల్. మీకు చెప్పాలంటే ఒక షీట్ ఉంటుంది A4 షీట్లో, అందులో ఈ స్టాంపుల కలెక్షను నార్మల్గా అది మన 16 ఉంటాయి. ఒక్కో దానిలో ఒక్కొక్క ఫ్రేమ్కి 16 షీట్స్ వస్తాయి A4 షీట్స్. ఓన్లీ స్టాంప్స్ ఏనండి, ఇది ఓన్లీ పోస్టేజ్ స్టాంప్స్. ఏండ్లుగా దశాబ్దాలుగా వాళ్ళు కలెక్ట్ చేసిన ఫిలాట్లీ కలెక్షన్స్ని డిస్ప్లే చేసి వాటిని రేటింగ్ ఇచ్చి చివరికి అవార్డులు ఇస్తారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన సందర్భం ఇది. మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి చాలా ప్రతిష్టాత్మకమైన సందర్భం ఇది. November 23 to 25 జరుపుకోబోతున్నాం. మొదటి రోజు మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గౌరవనీయులైన శ్రీ PVD ప్రసాద రెడ్డి గారు ఈ ఫంక్షన్ని ఇనాగరేట్ చేస్తారు. 3 రోజులు జరిగే ఫంక్షన్లో మూడవ రోజు 25 November మన DRM వాల్టర్ డివిజన్ శ్రీ అనుకుమార్ సత్పతి గారు దాన్ని కంక్లూడ్ చేస్తూ అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ ఫిలాటలీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. అమూల్యమైన నాలెడ్జ్కి ఇది చిన్న రూట్ మ్యాప్ లాంటిదండి. మన భారతదేశపు మొట్టమొదటి స్టాంపు వచ్చిందే జాతీయ పతాకం మీద. ఆ జాతీయ పతాక సృష్టికర్త పెంగళి వెంకయ్య గారు, విజయవాడకు చెందినవారు, ఆయన మీద స్టాంప్ వచ్చింది కూడా మీకు తెలుసు. అంతే ముఖ్యమైన సందర్భం మన భారత ప్రతిజ్ఞ రూపకర్త పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు, ఆయన మీద ఒక స్పెషల్ కవర్ రిలీజ్ చేసిన తర్వాతే చాలామందికి తెలిసింది మన పాత్ర భారత జాతీయ చరిత్రలో.